రాజకీయాలు ముదిరాయి. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులకు టీడీపీ వర్గీయులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు వర్గీయులు ఒకవైపు, ఎమ్మెల్సీ పోతుల సునీత వెంట కొందరు, టీడీపీ సీటు ఆశిస్తున్న సజ్జా వెంకటేశ్వరరావు వర్గీయులు ఎవరికి వాళ్లే పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే టీడీపీకి రాజీనామా చేసిన వెంటనే నియోజకవర్గంలో పోలీస్ రెవెన్యూ అధికారులతో పాటు ఇతర శాఖల్లోనూ అధికారులను మార్చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పోలీస్ రెవెన్యూ శాఖలే కీలకంగా మారుతున్నాయి. నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు పోలీసులకు పెద్ద పరీక్షగా మారాయి. గతంలో ఉన్న పోలీసు అధికారులను ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. రకరకాల కేసుల్లో టీడీపీ కార్యకర్తలను జైళ్లకు పంపడంలో అప్పటి పోలీసులు విమర్శలకు గురయ్యారు. తాజాగా జరుగుతున్న పరిణామాలు అదే తరహాలో కనిపిస్తున్నాయి. అధికార యంత్రాంగం ఏకపక్షంగా ఉంటారా లేక సమన్వయంతో ఉంటారా, వేచి చూడాల్సి ఉంది. గత 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో కేసులు ఎదుర్కొని టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా విముక్తి కలిగినంత ఆనందం కనిపిస్తుంటే, నిన్నటి వరకు అధికారం అనుభవించిన ఎమ్మెల్యే వర్గీయులకు ఇప్పుడు ప్రతిపక్ష పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అధికారం సాగినంత కాలం పోలీస్ రికార్డులో నమోదైన కేసులన్నీ ఇప్పుడు బయటికి తీస్తున్నారు. ఒక్కొక్క కేసులో ఒక్కొక్కరిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. నేతల రాజకీయాలకు ఎస్సీ ఎస్టీల రక్షణ కోసం చట్టంలో కల్పించిన అట్రాసిటీ యాక్ట్ ఆయుధంగా మారింది. ఇలాంటి ఘటనలలో పోలీసు తీరు ఎలా ఉంటుంది, ఎవరికి లాభం చేకూరుతుంది, పోలీస్ రెవెన్యూ వ్యవస్థలను ఎవరు తాముకు అనుకూలంగా ప్రభావితం చేసుకుంటారు, ఇలా అధికారుల పనితీరు కూడా నేతల భవిష్యత్తును నిర్దేశించడంలో కీలకంగా మారనుంది.